నమ్మచ్చు? చిన్నపిల్లలు చేసి మోసం చేస్తారా? మీరేం చెప్పండి సార్, మీరేం చెప్పండి. నాన్న ఒక్క నిమిషం ఆగు, నాన్న ఆగ్రహిస్తాను. నాన్న ప్లీజ్, నేను చెప్పేది నాన్న, ఒక నిమిషం ఆగు. నాన్న రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళాను నాన్న, అక్కడ థియేటర్ బయట వాడు ఆడుతున్నాడు. ఏ హ్యాండ్ నాన్న ఆడిది, గంట నాకు 300 పోయింది. ఎక్కడ పోతే అక్కడ ఎత్తుక్కోవాలి నువ్వేగా చెప్పావు, అందుకే రాత్రి అంతా దగ్గర కోచింగ్ తీసుకుని పొద్దున ఇదిగో ఇక్కడ స్టార్ట్ చేశా. ఎంత వచ్చింది? 500. ఏది మనకు కాదు ఆడికి. మళ్ళీ ఆడదాం, కలచోడ లేకుండా రారా బాబు. నానా నానా ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. 1వ తరగతిలో చాక్లెట్ ఇవ్వలేదని టీచర్ కొట్టావు, 10వ తరగతిలో టిఫిన్ పెట్టలేదని సేవీస్ జుట్టు కట్టేశావు, అదిప్పటికి బాబుడు ఏదేస్తుంది మగరాడిలాగా. ఒక్క పని నాకు మనశ్శాంతిగా ఉండే ఒక్క పని చేసావు నువ్వు, ఎందుకు బతుకుతున్నావు? ఏంటో నేను పడి చావక. నానా అమ్మాయిలు ఎంత మనీ చూస్తారు, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద. నీ బతుకు సిగ్గోటి, ఆ రుమాలే రోడ్డు వచ్చేవాళ్ళగా. ఇదిగో షాప్ లో అద్దాలు అవి చూసి మీ బాబు కోటిస్తుడు అనుకుంటున్నామో, 15 లక్షలు అప్పు చేసి పెట్టానది. ఇప్పుడు ఇదిగో ఎక్స్ట్రాగా వడ్డీ ఒకటి. నేను షాప్ కి వస్తాను, నాకు ఎక్కడ టేబుల్ డిస్కస్ చేద్దాం. నాన్న డిస్కస్ చేయడం కాదురా, ఇవాళ డిసైడ్ చేసేస్తా నేను ఇంట్లో ఉంచాలా గింటేయాలా అని. నాన్న అనవసరం, నేను రెచ్చగొట్టద్దు. రెచ్చిపోతే ఏం చేస్తావురా? సాయంత్రం ఇంటికి వస్తావుగా చెప్తా. సుజి భోజనానికి రా, రండి డాడీ. ఈ రోజు ఏం వారం? శనివారం. శనివారం రాత్రి ఏం తింటాను? ఏం తినరు? ఏం తాగుతాను? పాలు. మరి భోజనం రమ్మని ఎందుకు అడిగావు? బుద్ధి లేక నువ్వు రావే. అన్నయ్య రాడా? అన్నయ్య పనికి రాడా అని అడగాలి గానీ తింటానికి రాడా అని అడగకూడదమ్మా, తప్పు. ఇలా పనికిరాడు అని తిడుతూ ఉండండి, ఏదో రోజు ఇంటికి రావడం మానేస్తాడు. నేను ఆ రోజు కోసమే చూస్తున్నాను. ఏం మనిషి అండి మీరు, కన్న కొడుకు భోజనం చేయకుండా పడుకున్నాడని జాలైనా లేదు? ఆ గాలి వేదం మీద జాలేం పడక్కల్లా, బయట ఎక్కడో తినొచ్చుంటాడు. సాయంత్రం నుంచి వాడు ఎక్కడికి వెళ్లేదు. అయితే మధ్యాహ్నం ఎక్కువ తినుంటాడు. అంతేకాని వాడు తినలేదని మాత్రం ఒప్పుకోరు. వాడు ఒక్క పూట తినకపోతే పర్లేదని నువ్వు ఒప్పుకోవచ్చుగా. కర్మ పాలు తీసుకురా. ఏంట్రా ఆకలేస్తుందా? వడ్డించినా? వద్దు, ఆయన హాల్లోనే ఉన్నాడు. ఇప్పుడు నేను తినడం మొదలు పెడితే చదువుకునే పిల్లలు ఎలా ఉన్నారో పుస్తకం రాస్తాడు. హింస. ఆయన చెప్పేది కూడా నీ మంచికే కదరా. మంచికైతే మంచిగా చెప్పాలి కానీ ఇలా విసిగించకూడదు. సర్లే కానీ కొంచెం పాలు. నీ చేత్తు మంచినీళ్ళు ఇచ్చిన మిరిండాలా ఉంటుంది. ఇంకొంచెం కావాలని డైరెక్ట్ గా అడగచ్చు కదరా. ఇంకొంచెం మాత్రం ఏం చేసుకుంటా, నేను తాగేస్తాను. ఎక్కువ తాగుతున్నానమ్మా. చచా అవేం మాటలు రా. మెయిన్ పేపర్ చదివితే కలిసిన జనరల్ నాలెడ్జ్ అనే వస్తుంది. 30 ఏళ్ళు చదువుతున్నారు, మీకేం వచ్చింది? సైట్ వచ్చింది. మజ్జిగ తాగుతారా? పాలు తెమ్మంటే పావు గంట తర్వాత వచ్చి మజ్జిగ తాగుతారా అని అడుగుతావు ఏంటి? బుద్ధి లేకుండాను. బుద్ధి లేక కాదు, పాలు లేక. పాలు లేవా? ఏం పిల్లి తాగేసిందా? నేను తాగాను. 60 లీటర్ పాలు తాగేసావా? అది కడుపా పాల కేంద్రమా? రెచ్చిపోతే ఏం చేస్తా అని అడిగావుగా, ఏం చేయగలను అర్థమైందా? ఇప్పుడు టైం 11 అయింది, నీకు పాలు తాగితే గానీ నిద్ర రాదు, రేపు పొద్దున్న దాకా పాలు రావు. నాతో పెట్టుకోకే. రే ఎవరైనా కోపం వస్తే అన్నం మానేస్తారా? నీలాగా ఎక్కువ తినేరు. అంటే కోపం నాకే, ఆకలి నాకేనా? అందుకే చిన్న చేంజ్ ఇచ్చా. కోపం నాకు వచ్చింది కాబట్టి ఆకలి నీకేస్తుంది. గుడ్ నైట్. ఏ నక్షత్రంలో పుట్టాడే వీడు, వీడిని ఎవరు చేసుకుంటుందో గానీ రాడతో పూజ చేస్తోంది. అరగంట ఆడి కేజీ పళ్ళు తింటారు ఆయన. ఇంకా డైటింగ్ ఏంటి? మామయ్య గారు ఇంకా బెటర్ అత్తయ్య, కనీసం ఆడి తింటున్నారు. మీ అబ్బాయి అయితే చూసి ఆయన కంటే ఎక్కువ తింటున్నారు. అంజలి కాలేజ్ గురించి కనుక్కోమన్నాను, కనుక్కున్నావా? వెస్లీ కాలేజ్ అయితే బెటర్ నాన్న. అందులో చదివి బాగుపడిన మీద ఒక్కటి లేడరా నాన్న? నేను అందులోనే చదివాను. అందుకే చెప్తున్నాను, సెయింట్ జోసెఫ్ ట్రై చేయి, ఏమో ఓకేనా? సెయింట్ జోసెఫ్ బాగా దూరం నాన్న, ఇదైతే ఆఫీస్ కి ఇంటికి కూడా దగ్గర. మంచిది, మీ ఆవిడని జాయిన్ చేయి. ఏంటండి గొడవ? ఏం లేదు. మీరు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నప్పుడు ఏ కాలేజ్ లో జాయిన్ చేద్దామని నన్ను అడగడం దేనికి? ఒరేయ్ సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ బయట ఆల్రెడీ చూసి వచ్చిన వాడిని ఎలా ఉందని అడుగుతాం, వాడు వాళ్ళేదంటే చూడడం మానేస్తావా? అంటే నా మాట విలువలేదా? నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. నువ్వు అలా మాట్లాడద్దు. నేను ఆయన్ని లవ్ చేస్తున్నా. పాపా పిచ్చి సుశీలా,
మీరు చదువును ప్రేమిస్తే చాలు, చదువు చెప్పేవాళ్ళని ప్రేమించక్కర్లేదు. పదవే, వీడికి ఎవరు లైన్ ఇట్లేదని జలసి. జలసియా రామ, ఏమిటి డ్రామా? తప్పుగా మామ, ఎవడాల పిచ్చిన ఇడియట్. సార్, దూరం నుంచి ఎవరో స్టూడెంట్ అనుకున్నానండి. నువ్వేం చేస్తావు లేరా? నా గ్రామర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఇప్పటి నుంచి చదివేద్దామనే కాదు, అమ్మేద్దామని. అమ్మేద్దామని డబ్బులు చాలా టైట్ గా ఉందండి. సార్, ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందిరా, నేను ఎన్ని సార్లు అమ్ముకున్నాను, ఎవరికి తెలిసిందా? సార్, ఏంటి మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేట్రా మ్యాన్ సూపర్ మ్యాన్? మీకేంటి సార్ జెంటిల్మన్? అంటే డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ జెంటిల్మన్. సార్ హాయ్ షాలు. ఎవరు చూడలేదు కదా? ఏమంటే మీకు కళ్ళు కనపడవా? రోడ్డు మీద కుదారంటే పోనీ అనుకోవచ్చు. పార్కింగ్ ప్లేస్ లో కొన్ని 1 వీక్ కూడా అవ్వలేదు తెలుసా? అయినా నేను అక్కడి నుంచి అరుస్తూనే ఉన్నాను, అది కూడా వినపడలేదా? సారీ అండి. ఏంటండి సారీ? లైట్ బద్దలైపోయే. నా పరిస్థితి వెంటే ఈ గుండె బద్దలైపోతుందండి. ఏంటండి అంత పెద్ద ప్రాబ్లం? మా చెల్లెలకు చెవు పోటు వచ్చిందని హాస్పిటల్ కి తీసుకెళ్తే వాళ్ళు టెస్టులు చేసి బిల్ ఇచ్చారండి. అది చూసి మా నాన్న గుండె పోటు వచ్చేసిందండి, బైపాస్ చేయాలన్నారు. డిగ్రీ పాస్ అయిన నేను బైపాస్ ఏం చేయించనండి. అందుకే ఎవరినైనా ఫ్రెండ్ అప్పడుదామని ఇటు వచ్చానండి. ఆ అమ్మాయి ఎవరో తెలిసినట్టు అనిపిస్తే అటు చూసానండి, ఇటు బద్దలైపోయిందండి, బద్దలైపోయిందండి. అరే ఎందుకండి అంత ఫీల్ అవుతారు? మీ పరిస్థితి అర్థం చేసుకోకుండా నేనే ఏదేదో మాట్లాడేశాను. ఐఎమ్ సారీ. అయినా సిగ్నల్ లైట్ ఉందండి, 300 పెడితే మళ్ళీ వేయించుకోవచ్చు కదా. మరి ఎందుకు తిట్టావు? అంటే నేను తిట్టానని మీరు ఏడ్చారా? నువ్వు తిట్టడం ఆపాలని ఏడ్చాను. మరి మీ డాడీ హార్ట్ అటాక్? హార్ట్ ఉన్న వాళ్ళకి వస్తుంది హార్ట్ అటాక్, మా నాన్నకి ఆ ఛాన్స్ లేట్లే. అవును, ఇందాకేమన్నా కళ్ళు కనపట్లేదా? అసలు బైక్ నడపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? క్లచ్ నొక్కాలి, గేర్ వేయాలి, యాక్సిలేటర్ రేస్ చేయాలి, హ్యాండిల్ కంట్రోల్ చేయాలి, పక్కన నుంచి వెళ్ళి అమ్మాయిని చూడాలి, ఇన్ని పనులు చేసినప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ వేయడం లేట్ అవుతుంది, దానికి ఎంత పెద్ద గొడవ? న్యూ అడ్మిషన్? పేరేంటి? అంజలి. గీతాంజలి అక్కడ అంజలి ఉత్త అంజలి. నేనెవరో తెలుసా? నీ జాయిన్ అయ్యి 10 మినిట్స్ అయిందండి. నువ్వు జాయిన్ అయ్యి 10 నిమిషాలు అవ్వకుండానే నీ పేరు అంజలి అని నాకు తెలుసు. నేను 2 సంవత్సరాల నుంచి కాలేజ్ లో చదువుతున్నాను, అయినా కూడా నా పేరు విషయం నీకు తెలీదు. వెరీ బ్యాడ్. పద, నువ్వు ముందు పదమ్మా. ఎక్కడికండి? ఇంత షాక్ తిన్న తర్వాత కాఫీ తాగకపోతే మనిషి అనేవాడు చచ్చిపోతాడు తెలుసా. పద దా. ఆర్డర్ సార్. ఇడ్లీ తింటావా? ఓ ప్లేట్ ఇడ్లీ. దోశ తింటావా? దోశ కూడా ఓ ప్లేట్ తీసుకురామా. పోనీ ఉప్మా? వద్దండి. ఉప్మా కూడా ఓ ప్లేట్ తీసుకురా. కాఫీ? ఓకే. చే, ఆడపిల్ల కాఫీ అంటే అసంగా. వాయిస్ క్రీమ్ తెచ్చిపెట్టావా? ఓకే సార్. ఫోన్ చేసావా? చేశానండి. అది అందుకే నువ్వేమీ తింటలేదు. నేను ఎప్పుడు 2 అవర్స్ బ్యాక్ తిన్నాను. అన్ని ఇక్కడ పెట్టమ్మా.